మీరెప్పుడైనా ఆర్టీసీ బస్సు చూసారా? ఇదేం ప్రశ్న రా బాబు, ఆర్టీసీ బస్సు చూడకుండా మేమెందుకుంటాం అని అంటున్నారా? అలా కాదండి, ఆర్టీసీ బస్సు నెంబర్ ప్లేట్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఖచ్చితంగా కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుండరు. పోనీ ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఆర్టీసీ బస్సు నెంబర్ ప్లేట్ ఒకసారి చూడండి. అటు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఇటు టీఎస్ఆర్టీసీ కావచ్చు, రెండు బస్సుల నెంబర్ ప్లేట్స్ మీద కూడా ఖచ్చితంగా జెడ్ అనే అక్షరం ఉంటుంది. అసలు ఈ జెడ్ అనే అక్షరం ఆర్టీసీ బస్సుకి ఎందుకు ఉంటుంది? అదేనండి, ఆర్టీసీ బస్సు నెంబర్ ప్లేట్ కి ఎందుకు ఉంటుంది? ప్రతి వాహనానికి సంఖ్యా ఫలకం ఉంటుంది, వాటిపై ఆయా రాష్ట్రాలు జిల్లాలను బట్టి అక్షరాలు మారుతూ ఉంటాయి. కానీ ప్రతి ఆర్టీసీ బస్సు సంఖ్యా ఫలకంపై జెడ్ అనే అక్షరం తప్పక ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో తెలుసా? హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 82 కిందట నిజాం స్టేట్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆ సమయంలో నిజాం 3,93,000 రూపాయలు వెచ్చించి 27 బస్సులను కొనుగోలు చేసి 1958లో ఏపీఎస్ఆర్టీసీ వారికి ఇచ్చేశారు. ఆ సందర్భంగా ప్రతి బస్సుపై జెడ్ అనే అక్షరం రాయాలని నిజాం ఆర్టీసీ వారితో ఒప్పందం చేసుకున్నారు. ఎందుకంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాతృమూర్తి పేరు జోహ్రా బేగం. ఆమెలోని మొదటి అక్షరం జెడ్ కాబట్టి తల్లిపై ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం జెడ్ అక్షరం రాసేలా ఆయన షరతు పెట్టారు. అందుకు అనుగుణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి బస్సుపై జెడ్ అని రాస్తున్నారు, రాస్తూనే ఉంటారు. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.